హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో షాప్ స్టైల్లో చేసుకునే విధంగా ఇప్పుడు మన ఇంట్లోనే చాలా సులభంగా టేస్టీగా యాపిల్ మిల్క్ షేక్ని ఎలా చేయాలో చూపిస్తానండి ఈ టిప్స్ని పాటించి చేయండి చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది అలాగే మన వీడియోస్ని పూర్తిగా చూస్తున్న వారు మాత్రాన మర్చిపోకుండా లైక్ చేయండి అప్పుడే మన వీడియోస్ అనేది మరింత ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు యాపిల్స్ని తీసుకుంటున్నానండి వీటిని ఒకసారి బాగా కడిగి యాపిల్ పైన ఉన్న పొట్టును మొత్తం తీసేయండి అలా యాపిల్ పైన ఉన్న పొరను మొత్తం తీసిన తర్వాత యాపిల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నవిగా కట్ చేసుకోండి దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న యాపిల్ మొత్తాన్ని వేసుకుందాం ఇప్పుడు స్వీట్కి తగినంత చక్కెరని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ చక్కెరని తీసుకుంటున్నానండి కొంచెం స్వీట్ని ఎక్కువగా ఇష్టపడుతున్న వారు మాత్రాన ఒక టేబుల్ స్పూన్ చక్కెరని యాడ్ చేసుకోండి అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకుంటున్నానండి కొంచెం చల్లదనం కోసం ఈ పాలని ఒక గంట వరకు ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నాను అలాగే రెండు ఐస్క్యూబ్ ముక్కల్ని వేసుకోండి దాని తర్వాత రెండు టేబుల్ స్పూన్ల చాక్లెట్ ఐస్ క్రీమ్ని తీసుకున్నాను మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్కి బదులుగా వెనిలా ఐస్ క్రీమ్ని కూడా తీసుకోవచ్చు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్నాక వీటిని మెత్తగా స్మూత్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిల్క్ షేక్ని ఒక సర్వింగ్ గ్లాస్లోనికి తీసుకుందాం అంతకన్నా ముందుగా నేను ఇక్కడ హర్షీ సిరప్తో గ్లాస్ చుట్టూరా డెకరేట్ చేస్తున్నాను టేస్ట్కి తగినట్లుగా చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఇలా గార్నిష్ చేసుకుంటే ఇలా హర్షీ సిరప్తో గార్నిష్ చేసుకున్నాక ఇప్పుడు యాపిల్ మిల్క్ షేక్ ని పోసుకుందాం ఇప్పుడు దీనిపైన ఇలా గార్నిష్ చేస్తున్నానండి హర్షీ సిరప్తో ఒక గ్లాస్ని మాత్రాన హర్షీ సిరప్తో గార్నిష్ చేస్తున్నాను అలాగే మరొక గ్లాస్ పైన కొంచెంగా బూస్ట్ని చల్లుతున్నానండి అంతేనండి షాప్ స్టైల్లో చేసుకునే విధంగా ఇప్పుడు మన ఇంట్లోనే చాలా సులభంగా చాలా టేస్టీగా యాపిల్ షేక్ని ఎలా తయారు చేయాలో చూశారు కదా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్